Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే జగన్కు ఆయనకు తేడా ఇదే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోనూ తాను ఒక కుటుంబ సభ్యుడనని మరోమారు నిరూపించుకున్నారు. వృద్ధులకు మనవడనని, ఆడపడుచులకు సోదరుడనని చెప్పుకునే జగన్ పిల్లలందరికీ మేనమామని మరోసారి తన చేతులతో గుర్తు చేశారు. రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ శాంసంగ్ ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేయడం, వాటిలో ఎంతో విలువైన బైజూసెస్ వారి ప్రీలోడెడ్ పాఠాలతో ఇవ్వడం విశేషం. ఇక్కడ ప్రధానంగా జగన్ను అభినందించాల్సిన విషయాలు 2-3 ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో డిజిటల్ సెటప్ బాక్సులు లాంటివి ప్రజలకు విక్రయించే వ్యవహారాలు జరిగాయి. అయితే అవేవి బ్రాండెడ్వి కావు. చంద్రబాబు తైనాతీలు, షెల్ కంపెనీలను పుట్టించి వంకర టెంకరగా అసెంబ్ల్డ్ సెట్లు తయారు చేసి వాటిని భారీ బ్రాండెడ్ ధరలకు ప్రజలకు అంటగట్టి దోచుకున్నారు. కానీ జగన్ అలాంటి వ్యధవేషాలకు అవకాశం ఇవ్వలేదు. మార్కెట్లో ఏవైతే ఉత్తమమైన ట్యాబ్లుగా పరిగణలోనికి ఉన్నాయో అలాంటి శాంసంగ్ ట్యాబ్లను కొనుగోలు చేసిచ్చారు. రెండవ సంగతి ఏంటంటే, పిల్లలకు పాఠాలు నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ఆ ట్యాబ్లకు కంట్రోల్స్ విధించి ఇవ్వడం. మీరు చూడాలనుకునేవన్నీ అందులో చూడడానికి వీల్లేదు. జగన్ మామ వాటిని ముందే తీసేశాడు. పాఠాలు మాత్రమే నేర్చుకోవాలి అంటూ జగన్ వాటిని అందజేసిన నాడే వెల్లడించడం విశేషం. పిల్లలకు జగన్ మామ ఇచ్చిన కానుకను కేవలం దాని ధరతో కొలవడానికి వీల్లేదు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది కనుక వాటిలో చెత్తా చెదారం చూసే అవకాశం లేకుండా చేసి వారి మీద జగన్ చూపించిన శ్రద్ధ కొలమానాల్లో కొలవాలి. పిల్లలకు ఈ ట్యాబులు ఎంతో ఉపయోగపడతాయనడంలో కొత్త విషయం ఏమీ లేదు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారిపోతున్న తరుణంలో పిల్లలను చిన్నతనం నుంచి డిజిటల్ కిడ్స్గా తయారు చేయడానికి జగన్ మామ పెడుతున్న శ్రద్ధ ఇది అని అనుకోవాలి. సాధారణంగా చంద్రబాబు నాయుడు తనను తాను టికీగా అభివర్ణించుకుంటూ డప్పు కొట్టుకుంటుంటారు. ఆయన సొంత డప్పు కొట్టుకోవడమే తప్ప రాష్ట్రం కోసం, టెక్ పరంగా ప్రజల కోసం ఏం చేస్తారో తెలియదు. పిల్లలకు ఈ ట్యాబులు ఎంతో ఉపయోగపడతాయనడంలో కొత్త విషయం ఏమీ లేదు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారిపోతున్న తరుణంలో పిల్లలను చిన్నతనం నుంచి డిజిటల్ కిడ్స్గా తయారు చేయడానికి జగన్ మామ పెడుతున్న శ్రద్ధ ఇది అని అనుకోవాలి. సాధారణంగా చంద్రబాబు నాయుడు తనను తాను టికీగా అభివర్ణించుకుంటూ డప్పు కొట్టుకుంటుంటారు. ఆయన సొంత డప్పు కొట్టుకోవడమే తప్ప రాష్ట్రం కోసం, టెక్ పరంగా ప్రజల కోసం ఏం చేశారో తెలియదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి రేపటి తరం మొత్తం డిజిటల్ పౌరులుగా తయారు కావడానికి ఈ పద్ధతి ద్వారా పటిష్టమైన పునాది వేస్తున్నారు. బైజూస్ పాఠాలు మాత్రమే అనేది మనం మర్చిపోవాలి. బైజూస్తో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా పిల్లలకు వీడియో డిజిటల్ పాఠాలు అందించే ఏదో ఒక ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. వారి వికాసానికి జగన్ ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ ఉన్న ఏ ఇంటిలో మాత్రం ఆయనను ఎలా మర్చిపోగలరు?